రెండు సంవత్సరాల్లో నేను ఇన్ని చేశానని చెప్తున్నా. రెండు సంవత్సరాల్లో కంబాల్ చెరువు చేశా, ఈట్ స్ట్రీట్ చేశా, హ్యాపీ స్ట్రీట్ చేశా, ఇదే ఏకేసీ పార్క్ చేశా, అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ చేశాం, అదే రకంగా దండి మార్చ్ చేశాము, మెడికల్ కాలేజ్ చేశాము, మారంబూడి ఫ్లైఓవర్ చేశాము, 100 ఫీట్ రోడ్ చేశాము, క్రిస్టియన్స్కి బరియల్ గ్రౌండ్ 6 ఎకరాల స్థలం ఇప్పించాం, ఇలాగా ఎయిర్పోర్ట్కి 375 కోట్ల రూపాయలతో జ్యోతిరాదిత్య సింధియా గారితో శంకుస్థాపన చేయించాం, ఇప్పుడు రేపు రైల్వే స్టేషన్కి 300 కోట్లు తీసుకుని వస్తున్నాం, పూలే అంబేద్కర్ భవన్ 8.5 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం, ఓపెన్ ఎయిర్ ఆంఫీ థియేటర్ సుబ్రహ్మణ్య మైదానం, వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు, ఈట్ స్ట్రీట్ చేశాం, అదే సెంట్రల్ జైల్ రోడ్డు చేశాం. అసలు నేను చెప్పడానికి నేనే మర్చిపోతున్నాను, అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు గ్లో గార్డెన్ వస్తుంది, ఇప్పుడు గ్లో గార్డెన్ వస్తుంది, అదేవిధంగా ఇప్పుడు చిత్రాంగి పార్క్ చేయబోతా ఉన్నాం, గాంధీ పార్క్ దానివేపేట గాంధీ పార్క్ చేయబోతా ఉన్నాం, అది కూడా 15th ఓపెన్ పెట్టాం, హైవే పైన ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ చేశాం. ఇలా నేను చెప్పడానికి, ఇంకా మనకి నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం 8.5 కోట్లతో 20 క్రోర్స్ 8.5 క్రోర్స్ కంప్లీట్ అయింది, అదే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర ఒక ఎఫ్ఓబి తీసాం. ఇలా చెప్పడానికి నా దగ్గర నేనే మర్చిపోతున్నా, అన్ని అంశాలు చేశాం స్వామి, మనకి చెప్పడానికి ఏమన్నా ఉందా? ఆ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పాపం విజయరామరాజు గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా ఉంటే అతను ప్యాషన్తో చేసుకున్నాడు, దానికి ఫోటో వేసుకుంటున్నాడు. ఎందుకన్నా అదే నేను చెప్తున్నాను కదా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఇప్పుడు నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాను అని ఆయన నిరూపిస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం, పక్క వెళ్ళిపోతాం, పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు కోర్టులో వేశారండి, కోర్టులో ఏదైతే కేసు ఉందో కోర్టు హైకోర్టు కొట్టేసింది, మరి వేసుకోవచ్చు కదా, చూపించవచ్చు కదా. ఏమండి, నేను నా ఆస్తులు అమ్మైనా నేను మారంపూడి పూర్తి చేస్తా అన్నా, మీకు మీ మీడియా మిత్రులకి ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ చెప్తాను. నేను ఒక దౌర్భాగ్యమైన పని చేసారు ఏంటంటే, నేను December 31st అది కంప్లీట్ చేయాల, మారంపూడి ఫ్లైఓవర్. మీరు రామనారాయణ అన్న మీకు చెప్తున్నా, ఇంతకన్నా నీచమైన రాజకీయ నాయకులు ఉండరు. అక్కడ ఉన్న వాళ్ళని గుమ్మస్థాలని కొంటున్నారు మనుషుల్ని పెట్టకుండా. అంటే నేను ఆన్ టైం నేను ఎవ్రీ వీక్ రివ్యూ చేస్తా, వాళ్ళు సెలవులు పెట్టిపోతూ ఉన్నారు. అరే ఎందుకు లేదు అంటే మా ఆవిడకి బాగాలేదండి, మాకు ఫ్యామిలీకి బాగాలేదని ఊర్లో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నేను కొత్త బ్యాచ్ని తెప్పిస్తున్నాను, మళ్ళీ వాళ్ళని కొనేస్తున్నారు. ఇంకెంతకన్నా దౌర్భాగ్యమైన రాజకీయ నాయకులు ఇంకెవడో ఉండడు. అంటే 100ల మంది చనిపోతున్నారండి, అది నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అది నేను ఫాస్ట్ అంప్ చేస్తూ ఉంటే అక్కడ ఏదో స్క్రూ సరిగ్గా లేదని ఫోటోలు తీస్తున్నారు, ఆ స్క్రూ బ్యాలెన్సింగ్ పెడుతున్నారు, అదేమి స్క్రూ పర్మనెంట్ కాదు. అంటే దేనికి రాజకీయాలు కట్టుపెట్టి యాక్టింగ్ చేసుకోవడానికి సిద్ధమా? ఇగో మా అన్న చెప్తా ఉన్నాడు, 4వ పెళ్లికి సిద్ధమంట, 4వ పెళ్ళి అంటే